బొల్లారంలోని సెయింట్ ఆన్స్ బాయ్స్ హై స్కూల్లో ఘనంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు. Basketball, volleyball and shuttle badminton. Our students actively participated in different sports competition held on November 14th, Children's Day. Group games such as baton relay and badminton were conducted on same day. We the students actively participated and won many prizes. Schoolhouses, strength does not come from physical capacity, it comes from unity. The students of the school are divided into 4 different houses, Shamrocks, Roses. 312 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకుతో ఆధునీకరణ పనులు పూర్తి చేయడం జరిగింది. 2018-19 సంవత్సరంలో జిల్లాలో 15.51 టీఎంసీల నీరు అందించి 215,615 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఐడిసి ద్వారా జిల్లాలో 43,151 ఎకరాలు సాగులో చేయడం జరిగింది. తీవ్రం కొరకు 43 ఎత్తిపోతల పథకాలు నిర్మించి 2018 సంవత్సరంలో 24,220 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. అంతేకాక 4,914 ఎకరాలకు సాగునీరు అందించడానికి 5 ఎత్తిపోతల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మన జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్య భాగస్వామ్యంతో 717 ప్రాథమిక, 183 ప్రాథమికోన్నత, 379 ఉన్నత పాఠశాల, మొత్తం 1279 పాఠశాల, 140,000 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో సర్వశిక్ష అభియాన్ నిర్వహణకు 1695 లక్షల రూపాయలతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2997 మంది బాలికల విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ పిల్లల విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేకంగా 22 గురుకుల పాఠశాల స్థాపించడం వల్ల 375 మందికి విద్యను అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్య జిల్లాలో 20 ప్రభుత్వ, 50 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నిర్మించబడుతున్నాయి. మొత్తం 70 కళాశాలలో 19,756 మందికి విద్యను అందించడం జరుగుతున్నది. జిల్లాలో 3,100 మంది ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం అందించడం, వికలాంగ విద్యార్థులకు ఫీజు పూర్తిగా మినహాయించడం జరిగింది. ఇంటర్ విద్యులైన వారికి ప్రభుత్వ పరంగా ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇచ్చడం జరుగుతుంది. తెలంగాణకు హరితహారం కింద 60 కళాశాలలో 3,000 మొక్కలు నాటడమే కాక ఎస్ఎస్ యూనిట్ల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. పరిశ్రమల శాఖ జిల్లాలో ఇప్పటివరకు 3,329 కోట్లతో 13 భారీ పరిశ్రమలు స్థాపించి 4,655 మందికి 170 కోట్లతో 772 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి 7,805 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. టీఎస్ ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు వివిధ పరిశ్రమల స్థాపనకు 253 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పిన 75 పరిశ్రమల ద్వారా 1,081 మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే 12 లక్షల పెట్టుబడితో 9 పరిశ్రమల ద్వారా 331 మంది ఉపాధి పొందుతున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 2018-19 సంవత్సరంలో 60 లక్షల రూపాయల సబ్సిడీతో 57 యూనిట్ లక్ష్యంగా నిర్ణయించి 47 లక్ష ఆ సంఘటన సూర్య ప్రకారంగా మీకు ప్రదర్శించవలసి ఉంటుంది. ముందుగా అటవీ శాఖ సంఘటన, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యాన శాఖ, మిషన్ శాఖ, రెవెన్యూ, పశుసంఖ్య
సంవర్ధక శాఖ, మత్స్య శాఖ మరియు ఫైర్ డిపార్ట్మెంట్. వివిధ శాఖల వారిగా ఈ యొక్క శకటాలను చాలా చక్కగా నిర్మించి నిర్వహించి ప్రదర్శించేటందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని అందరూ తిలకించి వారికి ధన్యవాదాలు చెప్పవచ్చుగా కొంటా ఉన్నాం. అనేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీ స్కూల్స్ అత్యుత్తమమైనటువంటి స్థానానికి ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఆ తదుపరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్వాగతం.